మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో టాప్ హీరో. చిరంజీవి నటించిన పలు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టాయి. సినిమా పరిశ్రమ రికార్డులను తిరగరాశాయి. అంతేకాదు, ఆయన ఎంతో మంది దర్శకులను వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన సినిమాల ద్వారా ఎంతో మంది నటీనటులు కూడా పరిచయమయ్యారు. గొప్ప నటుడే కాదు, మంచి మంచి కూడా మెగాస్టార్. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేవాళ్లు చాలా మంది ఆయనను ఆదర్శంగా తీసుకుంటారు. ఆయనలా సినిమాలు చేసి మంచి గుర్తింపు పొందాలి అనుకుంటారు. అందుకే కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఎప్పటికైనా చిరంజీవిలా ఉన్నత స్థానానికి చేరుకోవాలి అని భావిస్తారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో జై చిరంజీవ కూడా ఒకటి. సమీరారెడ్డి భూమిక ఈ సినిమాలో హీరోయిన్లో. అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చిరంజీవి సినిమా కెరియర్ కూడా అప్పట్లో మంచి స్వింగ్లో ఉంది. ఈ సినిమా ద్వారా పరిచయం అయ్యింది శ్రియా శర్మ. ఇందులో చిరంజీవి మేనకోడలిగా అద్భుతంగా నటించింది. ఈమె నటనకు జనాలు ఫిదా అయ్యారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రియా మాటలకు జనాలు ముగ్ధులయ్యారు. అయితే ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఈ ముద్దుకుమ్మ. నువ్వు నేను సినిమాలోనూ బాలనటిగా చక్కటి నటన కనబర్చింది. తెలుగు మాత్రమే కాదు, పలు హిందీ, తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హీరోయిన్ గా అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తుంది. టీనేజ్ అమ్మాయి పాత్రలు కూడా చేస్తుంది. అలా రాజా హీరోగా తెరకెక్కిన గాయకు సినిమాలో శ్రేయా శర్మ హీరోయిన్ గా కూడా చేసింది. అయినా పెద్దగా హిట్ కాలేదు ఈ సినిమా. తర్వాత నిర్మలా కాన్వెంట్ సినిమాలో నటించింది. శ్రీకాంత్ అనేయుడు నటించిన ఈ సినిమా కూడా పెద్దగా హిట్ కాలేదు. అయితే ఈ చిన్నారి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన పలు విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.